పవిత్రతకు పరిమళానికి గౌదర్బార్ అగరబత్తి ఆఖరికి ఆ పురాణ ఘట్టం కూడా ఏం చెప్పింది నీ ఎక్కడున్నాడు నీ శ్రీమన్నారాయణుడిని అడిగాడు ఎక్కడైనా ఉన్నాడయ్యా నువ్వు చూడగలగాలి కానీ ఇప్పుడు ఈ సృష్టికి తానే కర్త ధర్త భర్త హర్త అన్నీ కూడా తానే అయినప్పుడు ఎక్కడున్నాడు అని అడిగితే కుండలో మట్టి ఎక్కడుందని అడిగితే నేనేం చెప్తాను మట్టితోటే తయారైన పుణ్యని పట్టుకుని ఈ కుండలో మట్టి ఎక్కడుందో చూపించండి అని నన్ను అడిగితే నిన్నేం చెప్పాలి అంటే అందులో ఉందో లేదో పక్కన పెడితే నీ లోపల మాత్రం ఇక్కడ మాత్రం చాలా ఉందని చెప్పొచ్చు తన్నుల కొద్ది ఉందని చెప్పొచ్చు ఇక్కడ మట్టి కుండను పట్టుకుని ఇందులో మట్టి ఎక్కడుందో చెప్పండి అప్పుడే నేను నమ్ముతాను నన్ను చూపించండి నేను అప్పుడే నమ్ముతాను అని అంటే దాన్ని పగలగొట్టి ముక్కలు చేసి పిండి చేసి చూపెట్టాలి వాడికి అంటే అది మట్టి అని గుర్తించలేని జ్ఞానము లేదు కాబట్టి నీలో మట్టి బాగా పేరుకుపోయింది అది మట్టి కుండ అనేటువంటిది కూడా గుర్తించలేకపోతున్నావు అని చెప్పాలి అలాగే బాగా గమనిస్తే మన పురాణాల్లో కూడా ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు అన్నప్పుడు వాడికి లోపల మట్టి బాగా పేరుకుపోయింది అన్నమాట అందుకనే వాడు అసురుడు హిరణ్యకశిపుడు రాక్షసుడు అంటే రాక్షస శబ్దానికి అర్థం ఏంటంటే రా క్ష స మీరు చూడండి రా క్ష స దీన్ని తిప్పండి ఇలాగ తిప్పితే సాక్ష రా అంటే సాక్షరుడు స అక్షర అంటే అక్షర సహితమైన వాడు అంటే జ్ఞానము కలిగిన వాడని సాక్షరుడనంటే జ్ఞానము కలిగిన వాడు దాన్ని తిరగేస్తే రాక్షస అనంటే జ్ఞానము కోల్పోయిన వాడు బుద్ధిహీనుడు జ్ఞానశూన్యుడు అని అర్థం అదే రాక్షస శబ్దానికి అర్థం వాడికి జ్ఞానము వివేకము విజ్ఞానము ఇవి ఉండవు వాడికి వాడికి లోపల ఏది పుడితే అదే వాడిది అన్నట్టుగా ఉంటాడు అందుకనే ఇక్కడ హిరణ్యకశిపుడు నాకు హరిని ఎక్కడున్నాడో చూపించినట్టు నువ్వు ఎక్కడ చూసినా అక్కడే ఉన్నాడు అయితే దీన్ని పగలగొడతాను వస్తాడా అన్నాడు కుట్టి చూడు వస్తాడన్నాడు నేను నమ్మాను నాకు అనుభవం ఉంది నీ కంటికి కనబడట్లేదు బహుశా నేను చెప్పలేకపోయి ఉండొచ్చు నువ్వు పగలు కొట్టి చూడొస్తాడేమో అని ఆ పురాణంలో ఆ గాథలో మనం చూస్తే అది కుడితే నరసింహస్వామిగా వచ్చాడు ఎందుకు నరసింహస్వామిగా వచ్చాడు దాని ఏదో ఒక కథ లేకపోతే ఇంకోటో అనుకోవడం పక్కన పెడితే కొంతసేపు ఆలోచిస్తే ఇతను కోరుకున్నాడు అతను పుట్టుకతోటి ఏంటంటే నాకు చావు దీంతో ఉండొద్దు దాంతో ఉండొద్దు దీంతో ఉండొద్దు అక్కడ చావద్దు ఇక్కడ చావద్దు దీంతో చావద్దు దాంతో చావద్దు వీడితో చావద్దు వాటితో చావద్దు ఇలా చావద్దు అలా చావద్దు ఇప్పుడు చావద్దు అప్పుడు చావద్దని ఇప్పుడు అప్పుడు ఇలా అలా దాంతో దీంతో అలాగన్నీ తను ఇలా వద్దు అని ఏది ముద్దో దాన్నే చక్కగా వాడు గుద్దించుకున్నాడు చక్కగా డిజైన్ చేసుకున్నాడు అంటే ఇదొద్దు అని అంటే ఏదో కావాలని ఉంటుందిగా వాడికి ఒక నిర్ణయం జరుగుతుంది కానీ ఇదొద్దు అని ఏదైతే కావాలో అక్కడికి వాడే చేరుకున్నాడు అంటే వాడి మృత్యువుని వాడు చక్కగా డిజైన్ చేసుకున్నాడు లైక్ ఇప్పుడు దర్జీ దగ్గరికి మనం బట్ట పట్టుకెళ్ళిస్తే చొక్కా కుట్టడానికి దీన్ని కోసి దాన్ని కోసి ఈ ముక్క తీసి ఆ ముక్క తీసి మనకి ఏం కావాలో నీట్గా కుట్టించి మనకు ఒక చొక్కాని కుడతాడో అలాగనే హిరణ్యకశిపుడు కూడా వరాన్ని కోరుకుని తన మృత్యువు ఎలా ఉండాలో డిజైన్ చేసుకుని కోరుకున్నటువంటి అలాంటి వాడు మరి మట్టి కాకపోతే లోపలేముంది తన చావుని అంత తపస్సు చేసి అంత తపస్సుని దానికి తాకట్టు పెట్టి తన చావుని ఒక డిజైన్ఫుల్ చావులా కోరుకుంటాడు ఎవడన్నా ఎవడైనా తపస్సు చేస్తే చావులేని తనాన్ని కోరుకుంటాడు అంటే అమృతత్వాన్ని కోరుకుంటాడు మృత్యువుని పోయి డిజైన్ చేసుకుని కోరుకుంటాడా అది కూడా ఎలాంటి మృత్యు వచ్చిందనంటే మామూలుగా వచ్చి సచ్చేదింటే వాడి పాటికి హాయిగా 10 మంది వాడికి కృష్ణారామ అనుకుని పక్క నుండి తులసి తీర్థం చూస్తారు అది లేదు వాడికి మనిషి కాదు జంతువు కాదు బయట కాదు లోపల కాదు ఆయుధాలు లేవు అలాగని నఖములే ఆయుధములుగా కలిగింది నిరాయుధుడు కాదు ఆయుధుడు కాదు సాయుధుడు కాదు మనిషి కాదు జంతువు కాదు బయట కాదు లోపల కాదు పగలు కాదు రాత్రి కాదు కింద కాదు మీద కాదు ఎక్కడ పెరిగి వాడి మృత్యువుని వాడే డిజైన్ చేసుకున్నాడు అంటే
అలాంటి మూర్ఖత్వంతో వాదించేటువంటి వితండ నాస్తికవాదాన్ని మనం ప్రేరేపించం, దాన్ని అంగీకరించం, దాన్ని సమర్థించం. నాస్తికత్వానికి కూడా ఒక బేస్ తోటి, ఒక విధానంతో, ఒక విజ్ఞతతోటి, విషయ పరిజ్ఞానంతో ఏదో దీన్ని ఖండించి తీరాలి. దీన్ని నేను ఒప్పుకోను, నువ్వు మంచి చెప్పినా సరే నేను ఒప్పుకోను, నేను ఇవేవి నమ్మను అని ఆల్రెడీ ముద్దులాగా తయారైపోయి దాన్ని బల్లగుద్దుకుంటూ కూర్చున్నటువంటి విధానాలను అయితే మనం ఎంకరేజ్ చేయం. కానీ ఓపెన్ మైండెడ్నెస్, ఓకే నాకు ఇది అవగాహన లేదు, నేను దీన్ని అంగీకరించలేకపోతున్నాను, నా మనస్సుకో నా బుద్ధికో ఇది అందట్లేదు, కెన్ యూ త్రో లైట్ ఆన్ దిస్, దీని మీద కొద్దిగా ఏదైనా అవగాహన కల్పించగలరా, నాకు ఇది అంతు చిక్కట్లేదు, నేను ఇది అంగీకరించలేకపోతున్నాను, నా మనస్సు దీన్ని ఒప్పుకోవట్లేదు, నా బుద్ధి దీన్ని పరిగణించట్లేదు, కెన్ యూ త్రో లైట్ ఆన్ దిస్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అని అడగగలిగినటువంటి విజ్ఞతతో నాస్తికవాదాన్ని అంగీకరించవచ్చు. అంతేగాని ముఖం మీద అవుట్రేట్గా ఖండించాలని కూర్చుని ఆ వ్యక్తినే ఖండించాలి, అసలు ఆ గ్రంథాలనే ఖండించాలి, అసలు ఆ వ్యవస్థనే నేను పీకేయాలి అనుకుని కూర్చునేటువంటి ఆ వితండ నాస్తికవాదాన్ని మనం ఒప్పుకో. కాబట్టి ఇక్కడ బాగా గమనిస్తే మనకు మతాలు అనేటువంటివి అసలు మామూలుగా ప్రశ్న వేయడానికి లేదని చెప్పేస్తాయి మతాలు. నువ్వు ప్రశ్న వేస్తే నీ తలకాయ నరికేస్తానంటే, కానీ భారతీయ తత్వశాస్త్రాలు, హిందూ ధర్మం, ప్రత్యేకించి అన్నిటికీ ప్రతీకగా మనం కోరుకునేటువంటి వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ, సాహిత్యం కానీ, ఇతిహాసం కానీ, వాంగ్మయాలు కానీ, భగవద్గీత కానీ, మీరు భాష్యాలు కానీ, వ్యాఖ్యానాలు కానీ మీరు ఏది తీసుకున్నా ప్రశ్నా సమాధానం, ప్రశ్నా సమాధానమే వచ్చింది. భగవద్గీత కూడా అర్జునుడు మాట్లాడాడు కాబట్టే అంత గీత వచ్చింది, అతను వేసే ప్రశ్నలకి శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు. వైదిక సంస్కృతి కూడా అంతే, శిష్యుడి వల్ల ఆ వేదం అనేది బయటకు వచ్చింది, ఋషులు దర్శించారు కానీ ఆ శిష్యుల ద్వారా బయటకు వచ్చింది. కర్ణ పరంపర అన్నారు దాన్ని, వాక్య పరంపర అని లేదు, కర్ణ పరంపర, శ్రవణ పరంపర అంటే చెవికి అందడం వల్ల అది నిలబడింది. చెవికి అందకపోతే నోట్లోనే ఉంటే అది మాయమైపోయేది, నోటి నుంచి చెవికి అందింది కాబట్టే కర్ణ పరంపర అన్న. ఉపనిషత్తులు మీరు ప్రశ్నోపనిషత్తు ఉంటుంది చూడండి, ఎనీ ఉపనిషత్ ప్రశ్నలతో మొదలవుతాయి, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, భృగుర్వైవారుణి వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపో తప్యత సతపస్తత్వా. అంటే ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళడం, లేదా కొడుకు తండ్రి దగ్గరికి, తండ్రినే గురువుగా భావించి వెళ్ళడం, ఇది మన పరంపర. కాబట్టి మన వాంగ్మయాలు కానీ, మన భారతీయ తత్వశాస్త్రాలు కానీ సమస్తం అలాగనే, ఆగమాలు కానీ, స్మృతులు కానీ మీరు చూస్తే పార్వతీదేవి అంటే భార్య భర్తనే గురువుగా ఎంచుకున్న, అందుకనే శివాయ గురవే నమః. అసలు ఈ వాంగ్మయాలన్నిటికీ అధ్యక్షుడు, అధినేత శివుడు, శివుడు లేకపోతే ఇవి లేవు. అందుకనే శివుడి యొక్క అనుగ్రహంతో వాక్శక్తి, వాగ్వైభవం తాండవం చేస్తుంది. శివానుగ్రహం ఉండాలి, శివుడి యొక్క కృప ఉంటేనే ఆ వాక్కు వైభవం, వాగ్భూషణం వస్తుంది. శివానుగ్రహం లేకపోతే వాగ్వైభవం రాదు, వాక్శక్తి ఉండదు. కాబట్టి ఆ శివుడు గురువుగా పెట్టుకుని అమ్మవారు శిష్యురాలుగా శివుణ్ణి ప్రశ్నిస్తే వచ్చినటువంటివి చాలా ఉన్నాయి బయటికి. అందుకనే ఆగమం అంటే ఆ అవంతు శివవక్త్రేభ్యః గా గతం గిరిజామతౌ మా మతం వాసుదేవస్య తస్మాత్ ఆగమమిత్యుచ్యతే. అంటే అవంతు శివవక్త్రేభ్యః అంటే ఏవైతే శివుడి యొక్క ముఖం నుంచి బయటికి వెలువడ్డాయో ఆ మంత్రాలన్నీ ఈ సృష్టిని రక్షించడానికి బయటికి వెలువడ్డా అక్షర బ్రహ్మస్వరూపాలు, అక్షర సత్యాలు, యథార్థ స్వరూపాలు, శివుడి యొక్క తపస్సు నుంచి బయటికి వెలువడినటువంటి అక్షరాలు. అది అమ్మవారి యొక్క ప్రశ్న ద్వారా ఆయన సమాధానం బయటకు వచ్చింది. అర్జునుడి ప్రశ్న వల్ల కృష్ణుడి నుంచి బయటకు వచ్చింది గీత.
శిష్యుడి యొక్క ప్రశ్నల వల్ల గురువు దగ్గర నుంచి వచ్చిన ఉపనిషత్తు. కాబట్టి ప్రశ్న 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 అనేదే మన భారతీయ తత్వశాస్త్రాలు. ప్రశ్నిస్తూ విషయాన్ని బయటికి రాబట్టడం అనేది భారతీయ తత్వశాస్త్రాల యొక్క మూల సిద్ధాంతం. అంతేగాని ఏమీ లేకుండా ఊరికి అలా గాలిలో ఎవడో చెప్పేశాడు, 10 అంశాలు చెప్పాడు, వాడు 10 అంశాలు అందరి మీద రుద్దారు, నువ్వు చేయకపోతే నీ తలకాయలు తీసేస్తామన్నారు, లేకపోతే చేసిన వాళ్ళందరినీ ఒక వర్గం కింద తయారు చేసుకున్నారు, ఇంకా అక్కడి నుంచి బయలుదేరారు, దేశాలు దాన్ని వ్యాప్తి చేయడానికి, దాన్ని మొత్తం అందరినీ మార్చడానికి వెళ్ళారు, రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు, దోచుకున్నారు, దోపిడీ చేశారు, ఎన్ని ముఠాలు అన్నమాట. మతాలు ముఠాలు, మతాలే ముఠాలు, ఇవే జరుగుతూ ఉంటాయి, మతాముఠాలు. సో వీళ్ళు ఇదే పనులు చేస్తూ ఉంటారు. కానీ ప్రశ్నించండి వాళ్ళని, మీ తలకాయ తీసేస్తామంటారు, తలకాయ నరికేస్తామంటారు, రాళ్ళు కొట్టి రాళ్ళు ఇచ్చుకుని కొట్టి చంపమంటుంది మతాలు ప్రశ్నిస్తే. లేకపోతే నిలువున కట్టేసి ఏ అవయవానికి అవయవం తెగ్గొట్టి నరికేసి చంపేయమంటుంది మతం ప్రశ్నిస్తే. అవి మతాల యొక్క రూపాలు, వాటి వాస్తవికతలు. కానీ భారతీయ తత్వశాస్త్రం, ఉపనిషత్తులు కానీ ఏది మీరు తీసుకోండి హిందూ ధర్మంలో, ప్రశ్నించమంటుంది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఎంత స్పష్టంగా చెప్పింది, ఆ ప్రశ్న పుట్టిందనంటేనే సమాధానానికి నీలో అర్హత వచ్చింది అని అర్థం, ఆ సమాధానం పొందడానికి నువ్వు అర్హుడివి అని అర్థం. ప్రశ్న పుట్టకపోతే సమాధానానికి నీ లోపల అర్హత లేదు అని అర్థం. కాబట్టి ప్రశ్న పుట్టడమే నీలో అర్హత మొదలైంది అని అర్థం. కాబట్టి మనం గమనిస్తే భారతీయ తత్వశాస్త్రాలు ఏం చెబుతున్నాయి, దేవుడు నువ్వు పూజిస్తే నిన్ను సన్మానిస్తాడా, నిన్ను బాగా చూస్తాడా, పూజించకపోతే వాడిని తృణీకరించి వాడిని హాని కల్పిస్తాడా వాడికి అనే ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో మనం చాలా నిశితంగా చూడాలి. కాబట్టి మనం దాని గురించి పూర్తిగా ఈ భగవంతుడు ఏ రకంగా ఈ సృష్టికి దైవానికి సంబంధం, ఈ సృష్టికి ఆయన కర్తృత్వం అంటే ఏ రకమైన కర్తృత్వము, ఈ భేదాలన్నీ ఆయన సృష్టించారా, ఇవన్నీ ఏం జరిగాయని అంశాల గురించి మనం రేపు తెలుసుకుందాం. స్వస్తి. గౌ దర్బార్ వారి నవ 100% ఆయుర్వేదిక్ హ్యాండ్మేడ్ బాత్ సోప్.